చేస్తున్నాడు. సో మీ అందర్ని నమించడానికి వచ్చేస్తున్నాడు అనల్. వేరే వాళ్ళని పంపించు ఆయన వచ్చేట్లాగా. కాదు కాదు వస్తాను వస్తాను వస్తాను. అసలు నేనే కాదు ఈ జాతరత్న షోలో లాగ్ చేయని ఆర్టిస్ట్ అని ఉంటాడు ఇమని లేట్ చేయని ఆర్టిస్ట్ మాత్రం ఎవడు ఉండడు కానీ లేట్ చేయని ఆర్టిస్ట్ మాత్రం ఒకడు ఉన్నాడు ఎవరు కాదు పంచప్రసాద్ అన్న ఒరే రెండు రోజులు షూటింగ్ పెడితే డైల్ తీసుకెళ్ళి లేట్కి వస్తాడు ఆయన లేట్ చేయడా ఎందుకంటే పంచప్రసాద్ అన్న పంచ్ చేయడానికి ఏమాత్రం లేట్ చేయడు కానీ అందులో కామెడీ ఉందా లేదా అని ఆలోచించి నవ్వడానికి మనకి చాలా లేట్ అవుతుంది అందరూ భోజనం ఎందులో చేస్తారో ప్లేట్లో తింటారు కానీ నేను ఆకులో తింటా ఎందుకంటే ప్లేట్లో లేట్ ఉంది కాబట్టి అయితే నేను ఆమ్లెట్ కూడా తినను ఎందుకంటే ఆమ్లెట్ లో లేట్ ఉంది కాబట్టి నేను టాయిలెట్ కూడా పోను అది నువ్వు కాదు ఇన పోడు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో చాట్ చేసి చాలా లేట్ గా పడేసా కానీ అమ్మాయికి మాత్రం చాలా తొందర ఎక్కువ ఒకసారి నాకు ఫోన్ చేసి హే డార్లింగ్ మనం రేపు పొద్దున పార్క్ లో కలుసుకుందాం నువ్వు వెంటనే వచ్చే నీకు ఫుల్ గా టిఫిన్లు పెడతా అన్నంది టిఫిన్లు పెడతా అన్నంది సర్లే టిఫిన్లు పెడతాను అన్నది కదా నేను అంతా ఆనందపడ్డా ఇది పొద్దున టిఫిన్ పెడతాను అంటుందంటే ఇంకా రాత్రి అయితే ఏకంగా భోజనాలు ఇట్టేదేమో అని నేను అనుకున్నా భోజనాలకు మేము కూడా రావచ్చా మీకు కిల్లియే కిల్లియే సర్లే నా లేట్ గురించి మీకు తెలిసిందే కదా అదేమో ఎర్లీ మార్నింగ్ 8:00 పార్క్ రమ్మంది నేనేమో లేట్ మార్నింగ్ 11:00 పార్క్ వెళ్ళా దానికి శ్రీముఖి గారిలాగా అన్నం లేదు కానీ కొండంత అనుమానం మాత్రం ఉంది నేను ఆ 3 గంటలు లేట్కి వెళ్ళడం వల్ల అది నా మీద అడిపోయి ఏయ్ నిజం చెప్పు ఈ 3 గంటలు ఏ థియేటర్లో దేంతో దొల్లొస్తున్నావురా అన్నది దొల్లొస్తున్నావురా అన్నది వసే నేను ఏ థియేటర్లో దేంతో నువ్వు దొల్లి రాలేదే నా గుండెల్లో ఉంది నువ్వే నా దిల్కి ధడకన్ నువ్వే కావాలంటే నా గుండెకు వచ్చి చూడు శ్రీముఖి గారి ఫోటో చిచి నీ ఫోటో ఉంటదన్న అయినా కానీ అది చెవి కోసం మేకలాగా ఓ తెగ గొంతులేస్తుంది సర్లే దాన్ని ఎలాగైనా కూల్ చేయాలని ఓ గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చా గోల్డ్ రింగ్ ఇవ్వగానే ఓకే ఈసారి నేను క్షమిస్తున్నా ఇంకోసారి నువ్వు వచ్చే విషయంలో లేట్ చేసినా పర్లేదు కానీ ఇలాంటి గోల్డ్ రింగ్ తెచ్చే విషయంలో మాత్రం అస్సలు లేట్ చేయకు ఓకేనా ఆనంద్ అన్న ఒకరాజన్న వీళ్ళ దుంపలు తెగ ఏడోళ్ళు బంగారు ఇచ్చే విలువ బంగారు లాంటి మనసున్న మన మొగలు కింద ఎవరన్న అన్న ఇమ్మనే అన్న నువ్వేనా చెప్పు ఏమరా నా దగ్గర బంగారం లేదు సరే మొత్తానికి గోల్డ్ డ్రింక్ ఇచ్చి అమ్మాయిని కూల్ చేశా దాని తర్వాత బంగారం నాకు ఫుల్ గా ఆకలేస్తుంది వెళ్ళి తెలీదా వాడు ప్రేమించింది అమ్మాయిని కాదు అనే ఎవరునిరా అనే ఎవరునిరా మన చుట్టాలనుకుంటానా తెలిసి దాహం వేస్తుంది వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా అప్పుడే నీకు టిఫిన్ పెడతా అనంది సర్లే ఆ వాటర్ బాటిల్ కూడా తెచ్చి పడతా ఇది నాకు పెట్టాల్సిన టిఫిన్ పెట్టద్ది అని వాటర్ బాటిల్ వెళ్ళా ఈసారి గంట లేట్ అయింది వచ్చి రాగానే మళ్ళీ ఫోన్కు వచ్చింది అలాగా ఎక్కడికి వెళ్ళేవరా నువ్వు ఎక్కడికి వెళ్ళేవరా నువ్వు టిఫిన్ తీసుకురామంటే దీని దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసావు కదా సర్లే ఇదే లాస్ట్ నీకు నేను రాగానే ఫోన్కి వచ్చింది అలాగా నా మీద పోయి యూ చీటర్ యూ బ్లడీ రాస్కల్ ఇడియట్స్ కౌంటర్ కంట్రీ ఫుడ్ కలర్ జిరాక్స్ కలర్ జిరాక్స్ ఏంట్రా కలర్ జిరాక్స్ అయ్యో బాబోయ్
मोसम नी मदद नैने का पारक बदल देने दाने वाटेको रगल मोगल पद पटेको दाने का सब काटे एमी अरगन एर्रपला दस्तना कदा आनी एर्रुटेस की ना अड़पी मम्मी मोसम कामडी मतलब स्टोरी ताट चेट मज्जिग तागना कल्ले तागा पारक मुलकना देन दिल्ली पैगा आड़वड़को फोन हलो फनी एक्ड़ना हनी नी कोसम पारक पदल्लो पॉपकॉर्न पट्टुकोनि कूर्चुन्ना दा नीकन्ना टिफिन पेड़ता पारक पदल्लो आमे इट्लो पट्टुकोनि कूर्चोनि उंडडं पॉपकॉर्न वाळ्ळ गर्ल फ्रेंड अरे नुव्वु नवोपन मळगरा पळ्ळु पत्त बयटिकि पेट्टुकरा చూసారా ఆ రోజు లేట్ చేయడం వల్ల నా గోల్డ్ రింగ్ పోయింది పిల్లా పోయింది పిల్ల పెడతానన్న టిఫిన్లు పోయాయి ఇప్పుడు ఆడవడ తింటున్నాడు మీరు కూడా లేట్ చేయకుండా చాలా హ్యాపీగా ఉండండి నేను మీ అనిల్ కుమార్ గుడ్ నైట్ సైనింగ్ ఆఫ్ ఓకే ఇంతకీ నీ కంటెంట్ ఎలా అనిపిస్తుందో మై మ్యానల్ అడుగుతా మై మ్యానల్ గారు అరే నువ్వు లేట్ చేయకుండా వెళ్ళిపోరా చేస్తున్నాడు నాన్ స్టాప్ కామెడీ చేయడానికి శ్రవణు పైసలు పని చేయాలి కదా పార్ట్ టైం జాబ్ చేద్దామని ఫిక్స్ అయినా ఈ ఎండకాలం అందరూ ఎక్కువ తాగేది ఏంది నీళ్లు ఇక వాటర్ ప్లాంట్ లో పని చేసిన వనజక్క వాటర్ ప్లాంట్ కింద ట్యాగ్ లైన్ దాహంగా ఉన్న వాడికి కిలో బంగారం కన్నా ఒక నీటి చుక్క చాలా విలువైనది నార్మల్ క్యాన్ 20 రూపాయలు కూల్ క్యాన్ 30 రూపాయలు ఇక ఫస్ట్ మా ఓనర్ తో ఎట్లుంటో చూద్దాం పొద్దున అయినా నీళ్లు వాడుతున్న ఇట్లా प्रपोज नीसर काम पद क्या निंपता नागुख नील काम दी कत मुद्दा बंगार लाइट का अभी जय जारी पड़े ने जीत पैसे कटे नच्चे ने जीत कटे नी कटे कैन पैसे जल्दी निंप इंकोटे मिंग नी मिरी लेकिन इंकोट नीतना ट्रैन ट्रैल एट नीनमा पोरा होता वाटर पिलगा ना पेर श्रवण वाटर पिलगा का श्रवण वाटर पिलगा अंत इन नीन वाटर अम्मता श्रवण वाटर अंत इन लंगार अम्मता लंगार श्रवण ट्राले कागो येमाट का मट नु फील का नीलू मंच इपड़ रोत रोत अय्या नील इपड़ नील इच्छा नील मंत्र रेपी नील बंद चेयटे इंत मु पद इपड़ इरवे अंके नील मंटा नील अदे मे फो ओ मंच नी कत लंगा लेकिन लवंगा लेकिन इंकोट इक दी वे माला होना मुंगड़ की इंको आम क्या मल्मा क्या पट बरवान क्या चुता सैंटस्ट ए ना क्या मनुद्ध नील पटक एम क्या की सोट पड़ी ये सोट पड़क नी अड़क मड़ता पड़ता आईना इप्ड क्या सोट पड़ते नील को पड़े कदा अंत सोट पड़ते गिलास नील तक नील मनुद्ध इंकोन की क्या वेना क्या जल्दी मंत्री तम ट्रा चूड़ एम क्या अगो अंदर नल्लो अंकल एम लेव पड़ा नील पटकना नील देवदा ईन कथ मंच दोमल कुर्तरा अंत पक्की बामल कावलरा मे
ఇంకో ఆమె పట్టుకొస్తది క్యాన్ ఇట్లా పట్టుకొచ్చి ఓ సామా ఇట్లా నీ క్యాన్ అద్దు నువ్వు అద్దు మన వాడవు పట్టుకోవా నీళ్ళు అంటారు ఓ ఏమైంది ఇగో క్యాన్ కు చూడు మొత్తం ఇక్కడ పచ్చగా ఉన్నది అంట ఓ నీళ్ళ ఎక్కువ రోజులు ఉంటే అట్లనే పచ్చగా ఉంటది నీళ్ళలో నాశం రాకపోతే పండ్లకున్న పాస్ ఉంటది నాకు అర్థం కాదు నీ నీళ్ళదు మన్నద్దు పో మంచి ఇతరే ఉంటది దీనికి అత ఎట్లున్నా అంటే మొగుడు ముద్దులు లేక కొడితే పిల్లలు చెవులు దుద్దులే కెడిచినట్టున్నది వాటర్ ప్లాంట్ కి వచ్చేటోళ్ళు ఎట్లుంటారు తెలుసా వాటర్ ప్లాంట్ కి వస్తారు ఇప్పుడు పడుతుంటాం కదా ఓ చిన్న పరాడు వస్తాడు రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అమ్మ ఎవరు లేరు వాళ్ళు తిప్పుతారు ఏంద్రా వాళ్ళు తిప్పుతారు ఓ మల్లమ్మ నీ కొడుకు వాళ్ళు తిప్పుతాడు తిప్పుతాడు ఆడు తిప్పింది వాళ్ళే కదా నీ ప్యాంట్ తిప్పినట్టు ఫీల్ ఇంకోసారి ఆడికి వచ్చి వాళ్ళు తిప్పితే నీ నీ మొగను ప్యాంట్ ఏం ఆలోచిస్తున్నావు అంత చిన్న పిల్లడు వాల్ తిప్పాడు కదా అంత పెద్ద గోడని ఎలా తిప్పాడు ఇంకొకటి వస్తుందిగా 10 రూపాయలు ఇస్తది దా నీళ్ళు పోయి 10 రూపాయలు కాదు ఆడ కనబడతలేదా 20 రూపాయలు నార్మల్ నీళ్ళు ఓ ఆడు 10 గనికే పోతానుగా అయితే ఆన్ దగ్గరికే పో నా దగ్గరికి ఎందుకు వచ్చాను నేను తక్కువ బడ్జెట్ ఏడుంటే ఆడికే పోతా అంటది వెనకడికి నీలాంటిదే తక్కువ బడ్జెట్ అని 100కి 4 లుంగీలు కొనుక్కొని లుంగీలతో అంగీలు కుట్టించుకున్నాను అంట ఇక కొంతమంది వస్తారు క్యాన్ పెడతారు శ్రవణ్ నీళ్లు పట్టమంటే ఏ మాట కామాట శ్రవణ్ ఇక మా యారాలు మంచిది కాదు ఇన్ని రోజుల నుంచి మంచిగానే ఉన్నది కానీ అంత చెడగొట్టుదాను ఎవడు అడిగింది నేను ఇక కొంతమంది చెడగొట్టాలు ఉంటారు అలా ఎట్లా తెలుసా నీళ్లు పట్టుకుంటా అంటే ఓ ఆ శ్రవణ్ గాని నీళ్లు తాగితే వామితింగులు అవుతానయాట మంచిదే కదా నీ మొగన్ వాళ్ళు ఎట్లా వామితింగులు అవుతలేవు నా శ్రవణ్ గాని ట్యాంక్ క్లీన్ చేస్తా అంటే 4 ఎలికలు వెళ్ళినాయంట నువ్వు మూసుకొని వెళ్ళిపో ఈయనే ఉంటే అదే ఎలికలు నీ ప్యాంట్లు ఎత్తా ఏడబడతాడ కొరుకుతాయి కాదు గాని ఏంది కాదు నవ్వు అవతలు పో షాపర్ లేక ఒకటి ఏడుస్తా పాపర్ లేక ఇంకొకటి ఏడిచినట్టున్నా ఇక అదే అంటే ఏ తొక్కలో నీళ్ళు నువ్వు నీళ్ళ కోసం ఎక్కువ ఎత్తానంట ఏ తొక్కలో నీళ్ళు కాదు పుట్టినప్పటి నుంచి సచ్చదాకా నీళ్ళే కావాలి నువ్వు వెజ్ తిను నాన్ వెజ్ తిను తర్వాత తాగేది ఏంది నీళ్ళు లేదు నేను ఆపిల్ జ్యూస్ బనానా జ్యూస్ పప్పాయ జ్యూస్ తాగుతా అంటావా ఆ జ్యూస్ లా కలిపేది ఏంది నీళ్ళు తాగాకొచ్చేదేంది నీళ్ళు ఏ నేను మందే తాగుతా అంటావా ఆ మందులో కూడా నీళ్ళు కలుపుకునే తాగాలి చివరికి నువ్వు చచ్చినాక కూడా నేను స్నానం చేయడానికి నీళ్ళే కావాలి ఇంకోసారి తొక్కలో నీళ్ళు అంటే నీ తొక్క తీస్తాను ఎలా అనిపించింది నుకరాజు గారు శ్రవణ్ చాలా బాగా చేశారా సూపర్ ఓ వచ్చేస్తాడు హేమంత్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏంజెల్ 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 ఏం నిన్న ఏంజెల్ అన్నాను అనుకుంటున్నావా ఆ మాత్రం ఆయన కనపడటానికి ఏంజెల్ వాడుతున్నావు అని అడుగుతున్నా అయ్యో సరే నాకు చెప్పబోతే చెప్పుపోయో కనీసం వాళ్ళిద్దరికైనా చెప్పు చూడలేక చచ్చిపోతున్నా మోహన్ యాక్చువల్గా నాకు ప్రసాద్ అన్న అంటే చాలా ఇష్టం కాకపోతే మై డియర్ అనాలంటేనే భయం ఎందుకంటే డిఆర్ అనగానే ఇప్పుడు జరిగేది డిఆర్ కాదురా D14 అంటాడు అవసరమైన డాష్ లో పంచు మనకి ఇప్పుడు ఓకే మై డియర్ స్టూడెంట్స్ అమృతం తాగిన వాడిని దేవుడు అన్నారు విషం తాగిన వాడిని మహాదేవుడు అన్నారు కానీ పొద్దున్నే మా ఆవిడ చేసిన కాఫీ మిగల్చకుండా తాగిన వాడిని మహానుభావుడు ఎందుకంటే కాఫీలో కార్పొడి కలిపేట అయిపోయింది అన్నం వండటానికి బియ్యం కడిగి పెట్టవే అంటే పెనాయిల్తో కడగాల యాసిడ్ వేసి కడగమంటారని అడిగింది ఒకసారి మా ఇంటికి మా ఫ్రెండ్ ఆవిడ వచ్చాడు ఏదో పనుండి ఆడు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మామ ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంది బాత్రూంలో సబ్బేమో మురిగిపోయిన డాల్డా కంపు కొడుతుంది ఏంటి మామా అని అడిగాడు ఓరు బాబు అది సబ్బు గాదరా మావిడ చేసిన మైసూరు పాకు తినపోతే తన్నిద్దని బాత్రూంలో దాచిపెట్టాను మళ్ళీ ఆడు మా ఇంట్లో స్నానం చేస్తే ఒట్టు రాత్రికి మీ ఫ్రెండ్ వచ్చాడు కదండి స్పెషల్ చేశానని చెప్పి పులిహేర తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది మా వాడు పులిహేర చూడగానే ఆత్రం ఒప్పుకోలేక మొత్తం తీసి నోట్లో పెట్టుకున్నాడు నాకు కొంచెం డౌట్ వచ్చి పులిహేర అంటే వెరైటీగా ఉందని అడిగా ఏం లేదండి పులిహేరలో కరివేపాకు లేదని చెప్పి మామూలు వేపాకేసి చేస్తా అని చెప్పి మీరు ఎక్సర్సైజులు చేస్తే చేతులకి గుంటలు పడవచ్చు ఆ గుంటలు చూసి ఆ గుంటలు పడవచ్చు ఒకసారి మా ఆవిడ వంటగదిలో నుంచొని ఏమంటే మీరు రవ్వ మంచి తేలేదు ఉప్మా మాడిపోయి చచ్చింది అని చెప్పి అరుస్తుంది ఒరే రవ్వకి మాడిపోవడానికి సంబంధం ఏంటో నాది ఇలిగడుగుతాను ఫోన్లో బ్యాలెన్స్ కట్ అయింది అంటే బ్యాండేజ్ అయ్యింది అన్నట్టు ఉంది ఇది పెళ్ళైన కొత్తలో మాడటం ఇది కామనే కదా ఫోన్లో ఇంట్లో బ్రెడ్ జామ్ ఉన్నాయి కదా పట్టుకొచ్చాయి అని చెప్పి అడిగా కాసేపటికి బ్రెడ్ మధ్యలో ఆ మాడిపోయిన ఉప్మా పెట్టి కొత్త రకం బర్గర్ చేశానండి తినండి అని తీసుకొచ్చి నోట్లో పెట్టింది జనరల్ గా మా ఆవిడ ముద్దు పెడితే నాకు మూడు వచ్చింది కానీ ఇలాంటి ముద్దలే తీసుకొచ్చి నోటి దగ్గర పెడితే నా ప్రాణం మీదకి వచ్చింది
పచ్చిగా చెప్పాలంటే దాని చేతితో పచ్చి మంచి నీళ్ళు తాగాలన్న భయమే నాకు. ఎందుకంటే మంచి జరగాలని చెప్పి మంచి నీళ్ళలో మంచి నూనె ఎక్కడ కలిపిద్దు అని చెప్పి గులాబ్ పూని జాంకాయని కలిపి గులాబ్ జామ్ తయారు చేసేంత మేధావు ఆవిడ. ఈ వంటలు తినలేక విసుగొచ్చి కొంచెం నోరు తీపి చేసుకుందాం అని చెప్పి స్వీట్ షాప్కి వెళ్ళా బయట. అక్కడ ఒక బొడ్డోడు ఉన్నాడు స్వీట్ షాప్ లో. అంకుల్ డాడీ పక్కకి వెళ్ళాడు, అంకుల్ ఇప్పుడే వస్తాడని చెప్పారు. ఫోన్లేరు వచ్చాక నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఒక రసగుల్ల తీసి నోట్లో వేసుకున్నా. బాగుందిరా రసగుల్లా, సరే గాని ఇవన్నీ చూస్తుంటే నీకు తినేయాలనిపించదా అని అడిగా. లేదు అంకుల్ డాడీ మొత్తం లెక్క పెట్టుకుని వెళ్తారని చెప్పాడు. ఓహో లెక్క పెట్టుకుని వెళ్తారు కాబట్టి తినవన్నమాట, వెరీ గుడ్ అని చెప్పి తీసి ఇంకోటి నోట్లో వేసుకున్నా. అవును అంకుల్ అందుకే నేను తిన్ను, జస్ట్ ఇలా తీసి నా నోట్లో పెట్టుకుని అని చెప్పరిచి తుఫు అని మళ్ళీ అందరూ కూర్చేస్తారు. అప్పటికి ఆల్రెడీ అది గొంతు నుంచి జారి లంగ్స్ మధ్యలోకి వెళ్తుంది. జనరల్ గా గ్రావిటీ రూల్ ప్రకారం కిందకి దిగాలి, కానీ ఆడు చెప్పిన దానికి పైకి దాన్ని బయటకు వచ్చింది. ఎక్కడ కూడా వాంతులు తప్పలేదు నాకు. మళ్ళీ దీని పైత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఆత్రం ఒకటి దాని మొహానికి, పుచ్చకాయ పెచ్చుతో పచ్చడి చేయటం ఎలా అని ఒక పిచ్చి వ్యాసం రాసి పత్రికలు ఒడిగి పంపించింది. మీరు నమ్మర్రా, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగారు పడకండి, వంటల పోటీ కాదు కామెడీ కథల పోటీ అనుకుని దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మొక్కలేందే ముద్ద దిగదు నాకు. అలాంటిది మొక్క అంటే చాలు కక్కునే పరిస్థితికి వచ్చా. ఎందుకంటే చికెన్ ని చింతపండుతో చేసే చింతకాయ మొహంది మా నీకు పిచ్చి ముదిరి పాకాన పడింది అంటే ఆ పాకంతో పాయసం చేయమంటారా పరమన్నం చేయమంటారా అని అడిగే రకం అది. దీని వంటలు దీని విసుగొచ్చి ఒకసారి మా మామకు ఫోన్ చేశా. మామ నీ కూతురు వంటలు తినలేక సస్తనా మామ అని చెప్పి. దానికి అంత దరిద్రంగా వంటలు నేర్పించిన దాని తల్లి వంటలు ఎన్ని సంవత్సరాలు తిని నేనంత పెట్టాను. పాపం కళ్ళంపటి నీళ్లు పెట్టుకున్నాడు పెద్ద మనిషి. రామప్రసాద్ అన్న వచ్చి పంచి ప్రసాద్ అన్న అడిగినట్టుంది, నా పంచులు పేల్చలేదు కొత్త పంచులు ఉంటే చెప్పని. మరి పెళ్లి చూపులు ఏంటి మామ, నా కూతురు వంట చేస్తే మెతుకు మిగలదు అన్నావు అని చెప్పి అడిగా. అవునలుడు మెతుకు మిగల్చకుండా మొత్తం కుక్కేసే వాళ్ళం అని చెప్పాడు. అంటే అప్పుడు కుక్కకేసేవాళ్ళు ఇప్పుడు నాకేస్తున్నారా? మా మామ మాటలిని ఇదేదో పెద్ద చైతన్యని వంటగత్తి అనుకున్నా. దాని వంటలు తిన్నాక తెలిసింది చెయ్యే కాదు కళ్ళు తిరుగుతాయి కడుపులోని తిప్పిద్ది అని చెప్పి. ఎవరికైనా పెళ్ళి అయ్యాక పెళ్ళం వాంతులు చేసుకుంటది. మా ఇంట్లో రోజు నేను వాంతులు చేసుకుంటుంటే అందరూ వింతగా చూసేవాళ్ళు. న్యూటను యాపిల్ చెట్టు కింద పడింది కాబట్టి గ్రావిటీ కనిపెట్టాడు. అదే మా ఆవిడైతే ఆ యాపిల్తో కొత్త రకం రోటి పచ్చడి కనిపెట్టాడు. ఒకసారి మా ఆవిడ చేసిన సున్నుండతో రోడ్డు మీద పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అది వెళ్ళి ఎదురుగా ఉన్న బట్టబుర్రోడు గుండు పగిలింది. ఈ మారణాయుధాలు సప్లై చేస్తుంది ఎవడా అని ఆవిడ చేసిన ఎంక్వైరీలో దాన్ని తినకుండా రోడ్డు మీద పడేసింది నేనే అని తెలిసి మా ఆవిడ చేతిలో నా ముక్కు పగిలింది. ఆడొచ్చి ఆడికొచ్చిన ఫ్రస్ట్రేషన్కి పగలు రాత్రి చూడకుండా నాకు ఎక్కడ పెడితే అక్కడ పగలు కొట్టాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధ లేదు, కానీ పక్కన నుంచి మా ఆవిడ అన్నయ్య గారు మీరు ఎక్కడైనా పగలు కొట్టండి మూతి మాత్రం పగలు కొట్టమాకండి అని చెప్పి అడుగుతుంది. నా మీద ప్రేమతోనేమో అనుకున్నా. లేదు నేను చేసే వంటలు తినడానికి కదా. పెరుగులో నెయ్యి వేసి అందులో పాలు కలిపి పాలకోవా చేసాను ఆయనతో తినిపియాలండి అని చెప్పి. అసలు ఆ కాంబినేషన్కి ఆడి కడుపులో తిప్పి అక్కడి నుంచి పారిపోయాడు ముందు. ఆ లెలిపేక తీరిగ్గా అసలు ఆ సున్నుండలు ఎలా చేసావే అని అడిగా. ఏం లేదంటే అవి ఉండలు చూడుతుంటే దగ్గరికి అతుక్కోవట్లేదని చెప్పి అందులో ఫెవికాయలు కలిపానని చెప్పి. ఇంకా నయ్యం నీ వంటలు తినలేక మనసు విరిగిపోయింది అని చెప్తే ఉండండి ఫెవికాయలు కాసి పోస్తా అతుక్కుంటుందని నోట్లో పోసింది కాదు. ఈ సభాముఖంగా ఓ నా ప్రియ భార్యామణి దయచేసి నువ్వు వంటలు మాని, అవసరమైతే నేను ప్రసాద్ అన్న దగ్గర ప్రసన్న అన్నో అన్న దగ్గర వంటలు నేర్చుకుని మరీ నీకు చేసి పెడతా. సింగిల్స్ ఉన్నారా? కాజా అంకుల్ నేను సింగిలే, కానీ ఈయనకు పెళ్లి అయిపోయింది అబద్ధాలు ఆడుతున్నా. నువ్వు సింగిల్ ఏంటి బాబా? ఇప్పుడు సింగిల్ గా ఉన్నావు కదా, ఒక్కనే కదా ఏదో కథలు చెప్పకు. సింగిల్ గా ఉన్నారు కదా, మనందరం లోకాన్ని ఆలోచ్చు. ఏరేస్తావా? ఎవరికైనా బ్రేకప్ అయిందా? ఎందుకు అవలా అవుకో. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కాదు. మనందరం దేశాన్ని లేయొచ్చు, మీరు ఎవరికైనా లవర్స్ ఉన్నారా? ఎందుకు లేడు, ఈ అత్తిలోడు తిత్తిరి తిత్తిరిగా తిరుగుతా ఉంటాడు. ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా.
లవర్ ఉన్నోని అడగాల్సిన అవసరం లేదు. ఏరా ఎందుకంటే విషం తాగే ముందు ఆపొచ్చు కానీ విషం తాగాక ఏం అవుతాం మనం? దేవుడా ఇంటికి పైకప్ ఎంత ముఖ్యం, మగాడికి బ్రేకప్ కూడా అంతే ముఖ్యం. నేను ఇంత ముందు ఒక అమ్మాయిని లవ్ చేశా, అమ్మాయికి మతి మార్పు అనుకుంటా. ఒక 4-5 సంవత్సరాలు లవ్ చేశాక వాళ్ళ నాన్న వాళ్ళు గుర్తొచ్చారంట. ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయిని సాటిస్ఫై చేయాలి అంటే మనం 6 అడుగులు ఉండాల్సిన అవసరం లేదు, అందంగా ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక 3.5 ఇంచెస్ ఉంటే చాలు ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయిని సాటిస్ఫై చేయొచ్చు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అదేంటో చెప్పగలుగుతారా? మనసు కాదు, ఏటీఎం కార్డు ఉంటే ప్రపంచం. సరే అని చెప్పేసి అమ్మాయి నన్ను అడిగింది, నేను వేరేవాడిని మ్యారేజ్ చేసుకుంటున్నా కదా, నువ్వు బాత్తో చచ్చిపోతావా అని. డీజిల్ లేదని కార్ని, సోడా లేదని మందిని వదిలేసుకుంటావా? అది కాకపోతే ఇంకొకటి నాకు నచ్చింది ఏంటి అంటే ఫిబ్రవరి 14. ఎందుకురా? ఎందుకంటే ఆ రోజు మనం ఒక రోజా పేరు ఇచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాం, అప్పటి నుంచి ప్రతిరోజు ఎరుపు అవుతుంది. నాకు వీళ్ళెవరు నచ్చట్లేదు. మనకి లవర్ ఉంది అనుకో, దాన్ని షాపింగ్ లకి రెస్టారెంట్ కి తీసుకొని పోతాం, బిల్లు కడతాం, కానీ వాళ్ళు ఎవరికి చెప్పరు. అదే మనం సింగిల్ గా ఉండి ఓ ఫ్రెండ్ కి సిట్టింగ్ చెప్పితే చాలు, వాడు ఊర్లో కనపడ ప్రతి ఒక్కటి చదువుతారు, మన ఊర్లో హీరో చేస్తాడు. సింగిల్ గా ఉంటే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మనకు ఒక లవర్ ఉండి బయటకు వెళ్తే వీడు దాన్ని చూస్తున్నా దీన్ని చూస్తున్నా అని మనం వాచ్మెన్ లా కాపలా గాయాలి. అదే మనం సింగిల్ గా ఉండి బయటకు వెళ్తే కనపడ ప్రతి అమ్మాయిని చూడొచ్చు. మనకు ఒక లవర్ ఉండి అది అలిగితే దానికి చాక్లెట్ కొనిపించాలి, చందమామతో పోల్చాలి. అదే మనం సింగిల్ గా ఉండి 150 పెట్టి క్వార్టర్ కొంటే చందమామ మన దగ్గరకు వస్తాడు. లవ్ లో ఉన్న మగాడు టూ లో ఉన్న సింహం లాంటోడు, పెట్టిందే తినాలి. అదే సింగిల్ గా ఉన్న మగాడు అడవిలో సింహం లాంటోడు, ఏది దొరికితే అది తినొచ్చు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాన్న అడవిలో లేకుండా కూడా ఏది పడితే తింటున్నాడానా? నేనేమంటున్నా అంటే బ్యాచులర్ గా ఉంటే చేతిరేఖలు అరిగిపోవచ్చు, కానీ మన తలరాతలు మారిపోతాయి అంటున్నా. బ్యాచులర్ చేతిరేఖలు ఎందుకంటే ఎందుకంటే వాడు తలరాత రాసుకోని బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? పుట్టిన ప్రతి వాడికి పుట్టినరోజు ఉంటుంది, చచ్చిపోయిన ప్రతి వాడికి చచ్చిన రోజు ఉంటుంది, కానీ సింగిల్ గా ఉన్నోడికే ప్రతిరోజు సంతోషంగా హ్యాపీగా ఉంటాడు. లవ్వుకు ముందు మన ముఖేష్ అంబానీ లాగా ఉంటాం, ఒకసారి లవ్ చేస్తే నా పేరు ముఖేష్ లాగా తయారవుతాం. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఫైనల్ గా మన లవ్ ఎలాంటిది అంటే పెండెం మీద ఉండే దోశ లాంటిది, దోశ మాడిపోయింది అని చూస్తారు తప్ప పెండెం కాలిపోతుందని ఎవడో చూడ్డు. మన అబ్బాయిల పరిస్థితి కూడా అంతే, అందుకే సింగిల్ గా ఉంటాం చాలా బెటర్. సింగిల్ ఆల్వేస్ కింగ్, ఇలా ఉంటది సింగిల్ గా ఉంటుంది. అంకుల్ ఎలా చేశారు ఖాజా? చాలా బాగా చేశావు రా బచ్చా, దో దిల్ పంపిస్తా పో. మాస్ మహేంద్ర అంకుల్ అన్నయ్య ప్రపంచంలో రెండే రెండు అందమైన రాశానన్న. ఏంట్రా? మొదటిది మా శ్రీముఖ అక్క, నిజంగాక రెండోది కూడా రాయలేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో నీకంటే అందమైన గేదె దొరకలేదు నాకు. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి బాగా ఎక్కువగా చదివేవాళ్ళ గురించి చెప్పడానికి వచ్చానన్న. సో నేను మొన్న మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానన్న. సో వాడు ఏం చేస్తున్నాడు, వాడు శుభ్రంగా కూర్చుని చదువుకుంటున్నాడు. సర్లే ఏం చదువుతున్నాడే కదా, నేను బుక్ తీసి చూసుకున్నాను. ఇది ఒక బుక్ కి పసుపు కుంకుమ మొత్తం ఓం అన్ని రాసేసి ఉన్నాయి, నాకు ఇప్పటికే అర్థం కాలేదు అది నోటు బుక్ లేకపోతే పంచాంగం బుక్ అని. తర్వాత తెలిసింది ఏంట్రా ఈ రెండు మొత్తం పసుపు కుంకుమ రాసేసావంటే, మా అమ్మ చెప్పింది నాకు ఇలా పసుపు కుంకుమ రాస్తే చదువు బాగా వస్తుంది అంట, అందుకే రాశానన్నాడు. ఎందుకు ఇంకా చింతపండు ఎల్లుల్లిపల్లి చేసుకుని కొద్దరి పూజలు కూడా చేయమని ఇంకా చదువు బాగా వస్తుంది. నీకు బాగా చదవాలంటే ఇబ్బంది అనిపిస్తుందా? నేను బాగా చదివాను కానీ మా అమ్మ నాన్న కొట్టారమ్మా. ఎందుకు? నేను స్వాతి బుక్ లో సెంటర్ పే చదివాను. ఈ అమ్మాయిలు అన్న చదివే చదువులకి పుస్తకాలకు అయ్యే ఖర్చు కంటే వీళ్ళు తాగే టీలు కాఫీలు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అన్న, అంత అలా చదువుతారు వాళ్ళు. ఈ అమ్మని అడుగుతుంది, అమ్మా నేను బాగా చదువుకున్నాను కదా నాకు టీ ఇవ్వమ్మ అన్న. సర్లే వాళ్ళ అమ్మ టీ పట్టుకొచ్చి ఇచ్చింది. ఒకవేళ టీలో కానీ బొద్దింగ్ వచ్చింది అనుకో, మమ్మీ టీలో బొద్దింగ్ వచ్చింది అని గట్టిగా అరుస్తారన్న. అదే చైనాలో బొద్దింగ్ వచ్చింది అనుకున్న టీలో ఈ రోజు మా మమ్మీ బొద్దింగ టీ చేసింది అంటారు.
చదువుకునేటప్పుడు నీకు మీ అమ్మ టీ ఇచ్చిందా? మా అమ్మ ఎవరో గాని మా నాన్న ఇచ్చారమ్మా 90 90. ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం? అలాంటోళ్ళంటే అన్న నరకంలో పాపులను నూనెలో ఎందుకురా శిక్షించట్లేదంటే ప్రజెంట్ ఆయిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే అన్నాడంట. ఒక అమ్మాయి 10 రోజుల నుండి అదే పనిగా చదువుతుందంటే ఏదో ఇంజనీరింగ్ లో సీట్ కోసం ప్లాన్ వేసినట్టు అర్థం. అదే ఒక అబ్బాయి అదే 10 రోజుల నుంచి అలాగే చదువుతున్నాడంటే అదే ఇంజనీరింగ్ అమ్మాయి కోసం ప్లాన్ వేసాడు అని అర్థం. ఆ ఎమ్మెల్ చదువులు ఎలా ఉంటాయంటే అన్న బుక్కు భీమవరంలో ఉంటుంది, మనిషి మాధాపూర్లో ఉంటుంది. అక్కడెక్కడో బుక్ పెట్టుకుని చదువుతారు. అదే దగ్గర పెట్టి చదువుకోవచ్చు కదా. వీళ్ళు ఎలాంటి టైప్ అంటే అన్న వీళ్ళు చదివేది ఐటీ ఏదో ఐఐటీ చదివేస్తారంత ఫీలింగ్ ఇస్తారు. ఇలాగా వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తాడన్న. ఇలాగా వీళ్ళ అమ్మాయి ఇంకా బెడ్రూమ్ లో కూర్చొని చదువుతానే ఉంటాడు. ప్రశాంతంగా ఏదో టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. అసలు కరోనా ఎలా వచ్చిందో తెలుసా? ఇలా కూర్చొని బెడ్రూమ్ లో కూర్చుంది వాళ్ళ అమ్మాయి చదువుకుంటారు. అశోకుడు చెట్లు నాటడం వల్ల, అశోకుడు చెట్లు నాటడం వల్ల వెంటనే వాళ్ళ నాన్న కనెక్ట్ అవుతాడు. ఓహో అశోకుడు చెట్లు నాటడం వల్ల కరోనా వచ్చింది అన్నమాట. నాకు తెలియకెడతానన్న ఇలాంటిదే అర్ధరాత్రి బాగా చదువుకుంటున్నా కదా నైట్ దొంగలు పడతారు గేట్ వేసి పొడి కదా అంటే కోల్ గేట్ వేసి పొడుకుందంట. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా పక్కన పెడితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఈ లోకల్ ఫ్రెండ్ కూర్చుని చదువుతాడు. ఒకవేళ అబ్బాయి కూర్చుని చదువుకున్నాడనుకో, వాళ్ళ నాన్నగాని చూసాడనుకో, అమ్మా నా కొడుకు చదువుకుంటున్నాడు బాబు అని అనుకుంటాడు. అదే ఫ్రెండ్ గాని వచ్చాడనుకో, నాకు చెప్పకుండా చదివేస్తాను అని అనుకుంటారన్న. సర్లే నేను అడిగాను, వీరు ఎంత చదువుకుంటున్నావు కదరా చదువుకుని ఏం చేస్తావురా అన్నాను. కలెక్టర్ చదువుతాను రా అన్నాడు. ఆయన చదువు గురించి నీకేం తెలుసా, ఇలా చదువుకుని ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారు తెలుసా, వాళ్ళని కొలతలు కొట్టడం తెలుసా అన్నాడు. సరిగ్గా నైట్ క్వార్టర్ తీసుకుని 4 జంబో గ్లాసులు కొలం అంటే కొలుతాం కానీ వాళ్ళ కొలతలు కొలమంటే మాకు అస్సలు రాదురా బాబు. సరే ఇలా పక్కన ఉంటే నేను మా నాన్న అడిగాను, నాన్న నేను ఎలాగైనా చదువుకుని పాస్ అయ్యి నేను మంచి మార్కులు తెచ్చుకుంటా, నాకు iPhone 13 Pro కొనన్నాను. iPhone 13 Pro కొనన్నాను. ఇది ఎలాంటి టైప్ అంటే అన్న, నాకు సిగరెట్ తాగ 20 లేక నేను ఎడుతుంటే తిరగడానికి 220 కావాలన్నాడంటే ఇలాంటి వాడే. ఇప్పుడున్న జనరేషన్ ఎలా తయారైందంటే 20 రూపాయలు పెట్టి 1 లీటర్ వాటర్ బాటిల్ కొంటారు కానీ 10 రూపాయలు పెట్టి 20 లీటర్ టిన్ మాత్రమే వాడుకుంటాడు. అలా తయారైంది. సో ఇలా ఉంటాయన్న. అంకుల్ బాగా చేశారు మీరు. థాంక్ యూ అక్క. మా డాడీకి ఎట్లా అనిపించిందో నాన్న. మహిదర్ అన్న దా బయట. ఇప్పుడు వస్తుంది విముశాంతి. డోటిల్ పంపిస్తా పో. చెప్పా, చేసి చూపిస్తా అక్క. ఇక్కడ ఉన్న వీళ్ళందరి కంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క. తొక్కలే ఏదో ప్రోమలో పడతా అని చెప్తాను అంతే. నేను యూత్ అంటే మైదా పిండి గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా? అది కూడా నీళ్ళకి తెల్ల ఉంటుంది. మేకప్ తీసేస్తే ఇమాన్యుయల్ నూకరాజ్ కి కజిన్ సిస్టర్ లా ఉంటుంది. ఆమె తెల్ల ఉంటుంది. అదేంటి ఆంటీ, నువ్వు ముందొకలాగా వెనుకొకలాగా మాట్లాడుతున్నావు. నా టాపిక్ వచ్చేసి ముందోలాగా వెనుకొకలాగా. శ్రీముఖ అక్క స్టేజ్ మీద ఎట్లా మాట్లాడుతుందో చూద్దాం. శ్రీముఖ అక్క స్టేజ్ మీదకి వచ్చి, అరే ఇమాన్యుయల్, నూకరాజు, పంచప్రసాద్, ఈ జాతిరత్నాల్లో మీరు చేయడం నాకు అదృష్టం రా, అసలు నేను మీతో చేయడం ఈ షోకి మీరే హైలైట్ రా అంటది. వెనకలు తిరిగి, వీళ్ళని కాలకు సిగ్గు లేకుండా చెప్పనీకి నాకన్నా సిగ్గు ఉండాలా. స్టేడియం లో లైట్లు అయితే కనబడరు, వీళ్ళు హైలైట్లు అట్లా పెద్ద ట్యూబ్ లైట్లు. నేనేం అట్లా వెనక మాట్లాడను రా, డైరెక్ట్ గా చెప్తాను నేను. అక్క ముందేమో కుందన బొమ్మ మాటలు మాట్లాడతాడు, వెనక తిరిగి డిస్టి బొమ్మ వేషాలు ఎత్తది. ఏమనుకోకు, ఇక జాతరత్నాలు చోళ్ళ పక్కన కూర్చొని నాకు జాతరత్నాల్లో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అది కూడా శ్రీముఖి పక్కన ఇచ్చినందుకు ఇంకా థ్యాంక్ యూ. అసలు శ్రీముఖి వల్లే నాకు ఫేమ్ చాలా వస్తుంది అనుకుంటాను. పాపం ఎనక తిరిగి ఎన్ని బాధపడతాడు అనుకుంటాను. నీ అవ్వ శ్రీముఖి పక్కన ఇచ్చినందుకే ఒక్కసారి కూడా కెమెరామ్యాన్ నన్ను ఫోకస్ చేసలేరు అయ్యా. నా కొడుకు డాడీ ఒక్కసారి టీవీలో కనిపించు, ఒక్కసారి టీవీలో కనిపించు అంటే నా మొహం ఎడబెట్టుకోలే నాకే అర్థమైతలేదు అని అంటాడు. పాపం అన్న బాధ ఎట్లుంటది తెలుసా? ముందు యూత్
చికెన్ ముక్కలు ఎక్కుంటాడు, వెనక అయితే చీకిపోయిన చికెన్ బొక్కలు ఎక్కుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు బచ్చోడు కాదమ్మా. అన్న గురించి చెప్పాలంటే ఒక్కరా ఇద్దరా, ఒక్కరి గురించి మాట్లాడాడు, ఇద్దరు గురించి మాట్లాడాడు, పెద్ద లిస్ట్ ఉన్నది. నాన్న ఏమంటుంది, కూరగాయ లిస్ట్ పెద్దది ఉందని చెప్తుందిరా. కానీ అన్ని కూరగాయలు తినేసాడు మీ నాన్న, మార్కెట్ లో కూరగాయ ఉంచలేదు. ఇదేగా ఇదే, ఇది నేను చూడలా. ఒక్కొక్కరిని కాదు బావా, 100 మందిని ఒకేసారి పంపు, 100 హోటల్స్ బుక్ చేస్తాడు. అమ్మా నన్ను వదిలేసి ఇంకా ఎల్లవుగా ఎప్పుడు కాళ్ళు ఇరగొడతా దీన్ని. ఇక మా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు నేను టీవీలో వస్తాను కదా, ఏ నిమిషం నా దోసరా పోయి ఏమన్నా వేసా టీవీలో, ఇంకా అమ్మ పిల్ల అత్తే షే మొత్తం షేక్ అవుతుంది అని అంటారు. నేను పార్టీ ఇవ్వాలని, అది నీ పార్టీ అని అన్నాను అనుకో, ఏం చేస్తాందిరా అది. పేరు నా దోస అని చెప్పు, నీకు సిగ్గు అవుతాందిరా, అది ఫ్రెండ్ ఆరా, తీసి పడేద్దాం దాన్ని అంటారు. వీళ్ళు ఎట్లా అంటారు తెలుసా, పార్టీ ఇస్తా అంటే నా బంగారు తల్లి అంటారు, అదే పార్టీ లేదంటే 40 ఇయర్ అని అంటారు. చుట్టాలు మొన్న చెప్పిన అక్క, మా అక్క పెళ్లి చూపులు చెడిపోయినాయి అనేసి ఈ చుట్టాల వల్ల. ఓ మా అక్క చూసినప్పుడు పిల్లలతో ఈ చుట్టాలు మాట్లాడారు, ఓ పిల్లగా పిల్ల ఎంత మంచిది అనుకుంటాను, బక్కగా నున్న ఉంటది, మస్తు సంపాదిస్తాను, చేసుకో బాబు సుఖపడతావు అని చెప్పి పిల్లగాడు బయటికి రానే. ఇక పిల్ల ఏమున్నది, బక్క కట్టపుల్లలు ఎక్కువ ఉన్నది, దాన్ని ఏం చేసుకొని సుఖపడతావు, నా బిడ్డని చేసుకో దొడ్డు ఉన్నది. ఈ చుట్టాలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, బబ్లింగం లాంటి వాళ్ళు, నోట్లు వేసినంత సేపు తీయగా సప్పగా పుల్ల ఉంటారు, ఒక్కసారి ఉంచితే పూ అనగానే షేప్ కనుకుంటది, ఎంత వీకినా రాదు. వీళ్ళు కూడా అంతే, ఎంత జరిపినా పోరు. ఇక ఇట్లా వేసుకుంటూ పోతే శ్రీమకక్క గురించి రెండో చెప్పిన 100 లిస్టులు వెళ్తాయి. ఇక సెలవిచ్చుకుందామా, వేసుకోండి అందరు. డింపాపా డింపాపా పెద్ద బాబు చిన్న బాబు ఎవరు వస్తున్నారు మీ సైడ్ నుంచి, నువ్వుంటే ఎవరు రారు, నువ్వుంటే ఎవరు రారు. సో ఈ రోజు నా టీం నుంచి వీళ్ళందరినీ నవ్వించడానికి వీడు పక్కన ఉన్న మా సుమా వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ సుమో. హాయ్ స్టూడెంట్స్. సమ్మర్ కదమ్మా హాయిగా ఎలా ఉంటుంది చెప్పు. ఆ సీట్లో కూర్చున్నాక ఆయన మారిపోయావు అక్క, నిజంగానే మారిపోతే మారిపోయావు, కానీ వెనకాల ఒక అప్రోప్ చెక్ చేసుకుంటా ఉండు. లేదు బాబు వెళ్ళాను ఈరోజు డయాలసిస్ కి. ఓకే, మీరే రత్నాల్లో ఉన్నారు, మీకు ఎందుకు జాతి రత్నాలు, నువ్వు కూడా రత్నం లాగే ఉన్నావు, నీకెందుకు జాతి రత్నాలు వెళ్ళిపో.
చక్కగా చదువుకోవచ్చుగా ఎందుకు వచ్చారు ఇక్కడికి చదువుకోవచ్చుగా ఇలా చెప్తే మీకు గాల్తది కదా ఇలానే నా లైఫ్ లో కూడా ఫిలాసఫీలు చెప్పే వాళ్ళు ఉన్నారు పెద్దానికి సో అదే కంటెంట్ అరే నీకు చాలా మంది ఫిలాసఫీలు చెప్పారు కదరా లేదు ఏ గుమస్తా నువ్వు చెప్పు ఫిలాసఫీ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ పిల్లి సోఫా ఎక్కి కూర్చుంటే ఫిలాసఫీ అని అంటారు డిగ్రీ చదివేటప్పుడు స్టార్ట్ అయింది ఫిలాసఫీ చెప్పడం జనరల్ గా లవర్స్ అన్నాక లిప్ లాక్లు స్టూడెంట్స్ అన్నాక బ్యాక్ లాక్లు కామన్ నేనేదో రెండు సబ్జెక్టులు పోయి దిగాలుగా కూర్చుంటే ములుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒకడు వచ్చాడు ఒక్క నిమిషం నీ రెండు సబ్జెక్టులు పోతే అంత ఫీల్ అవుతున్నా నీ రెండు కిగ్గిలు పోయి అంత ఫీల్ అవ్వాలి జనరల్ గా పక్కన వాళ్ళది ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి అబ్బా అంటాం అదే మన ఇంట్లో మనం ఫెయిల్ అయితే నీ అంటారు అబ్బా సరే అని చెప్పి అట్లా కూర్చున్నా ఒకడు వచ్చి సుమా ఓటమే గెలుపుకి తొలిమెట్టు అని అన్నాడు ఈ మాట విని చెట్టెక్కామనుకో మనకి మిగిలేదు గుడిమెట్టు సరే అని చెప్పి ఇట్లా ఉన్న తర్వాత ఇంకొకడు వచ్చి చింతపండు అన్నాక పులుపు చావదు ఓటం అన్నాక గెలుపు ఆగదు అని అన్నాడు మావిడాకులు లేక మావేడిస్తే ఇస్తరాకులు లేవని ఇల్లరిక అల్లుడు ఏడ్చినట్టు వీడి కొడుకే బోల్డ్ బ్యాక్లాగులు ఉన్నాయి వీడు వచ్చి నాకు చెప్తున్నాడు ఇకపోతే అమ్మా ఇకపోతే ఇకపోతే ఇలా ఎన్ని ఈకలు పోవాలమ్మా సంత అన్నాక లొల్లి ఆడపిల్ల అన్నాక పెళ్లి కామన్ సరే అని కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చూపుల్లో కూర్చుంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ కి ముందు భూమిక నడుముని చూసి చూడనట్టు వీడొచ్చి నన్ను చూసి పిల్లలు లావుగా ఉంది పొట్టిగా ఉంది అని అన్నాడు అరే నాకు అర్థం కాక అడుగుతా నువ్వు వచ్చింది పెళ్లి చూపులకా లేకపోతే సంతకా పుచ్చుంది మచ్చుంది అనడానికి వీళ్ళు అంటాడే కూర వండుకోవడానికి పుట్ట గొడుగులు తేరా అంటే పాతికి పుట్టలు తిరిగినా ఒక్క పుట్ట మీద గొడుగు లేదు అన్నట్ట ఈ పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుసా పెళ్లి చూపులకి చివరి చూపులకి మధ్య అందరి చూపులు మన మీదే ఉండాలనుకోవడమే ఈ జీవితం ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మనకి చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు మనం చేసేది మనం చేయాలి ఇప్పుడు మనకి కామెడీ చేసి కడుపు బా నవ్వించడానికి వస్తున్నారు సౌమ్య స్మోకింగ్ వాడు డ్రింకింగ్ ఈ రోజు నా టాపిక్ కూడా అదే కింగ్ డ్రింకింగ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో బేసిక్ గా మనందరికి ఏ కింగ్ ఏ రాజ్యాన్ని పాలించాడో తెలియదు కానీ అందరికి కామన్ గా తెలిసింది కాదమ్మా ఆ కింగ్ ఎవరికి పాలు ఇవ్వరు పాలు పెరుగు వెన్న అన్ని ఇస్తారు కదమ్మా అందరికి కామన్ గా తెలిసిన కింగ్స్ మాత్రం రెండే రెండు అదే ఒకటి స్మోకింగ్ ఇంకోటి డ్రింకింగ్ మన సోషల్ టెక్స్ట్ బుక్ లో ఏ దేశాలకు మధ్య వారైందో అని అడిగితే ఒక్కడికి గుర్తుండు కానీ ఏ సొంతం ఏ బార్ ఉంది అంత మాత్రం అందరికి బాగా గుర్తుంటది ఎందుకో తెలుసా ఈ అబ్బాయిలు చదువుకొని సైన్స్ డెవలప్ చేయండి రా అంటే ఫుల్ గా తాగి వైన్ షాపులు డెవలప్ చేస్తున్నారు అసలు ఈ ఆల్కహాల్ లో ఏముందా అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఇయర్ లో మందు తాగుదామని ప్లాన్ చేసాం ఆల్కహాల్ అంటే ఏంటి గుమస్తా ఆల్ అంటే అందరూ కాల్ అంటే కాళ్ళు హాల్ అంటే అందరూ హాల్ లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకోవడం ఆల్కహాల్ అంటే ఆయన ఎవరో సైన్స్ అయిపోతే పోలవరం ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయితే వచ్చినట్లు మాది కూడా ఫస్ట్ ఇయర్ లో ప్లాన్ చేస్తే ఫైనల్ ఇయర్ వరకు పోస్ట్ పోన్ అవుతానే వచ్చింది సరే ఫైనల్ లో ఎలాగైనా తాగదామని చెప్పి మా అమ్మాయిలు అందరం ప్లాన్ చేసాం ఒక రోజు సరే మా ఫ్రెండ్ ఒక దాని దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమే మందు తేవే అని అడిగితే దానికి అది హమ్మో నేను వైన్ షాప్ వెళ్ళను ఇంకేమైనా ఉందో నా పరువు పోతుంది నేను వెళ్ళను నువ్వే వెళ్ళు అన్నది దాని అయితే పరువు పోతుంది నాది మాత్రం బాక్స్ లో తెచ్చుకుని పరోటా పోతుందా మరి పరువు పోతే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీస్ కంప్లైంట్ సరే కదా అని ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అడిగా ఏమే నువ్వైనా తెచ్చవే వైన్ షాప్ కి వెళ్ళి వైన్ తేవే అంటే అదేమో అమ్మో నేను వెళ్తే ఇంకేమైనా ఉందో ఈ అమ్మాయికి సిగ్గు ఎగ్గు లేదు అన్ని వదిలేసింది అంటారే వెళ్ళు ఎగ్గు ఉంది పాప ఫ్రిడ్జ్ లో ఉంది సిగ్గు ఎగ్గు లేదంటే ఎగ్గు ఉంది అంట ఫ్రిడ్జ్ లో రేషన్ లో కూడా ఉంది గుమస్తా ఏమే నువ్వైనా వెళ్ళే అంటే అమ్మో నేను వెళ్తే ఇంకేమైనా ఉందా ఈ అమ్మాయికి సిగ్గు ఎగ్గు లేదు అన్ని వదిలేసింది అంటారే నువ్వే వెళ్ళు అన్నది ఇదేదో వంశంలో పుట్టింది దీనికి సిగ్గు ఉంటది నేను మాత్రం సన్నీలియన్ వంశంలో పుట్టాను కదా నాకు అయ్యే ఉండవు
अरे तागडानिकैते अंदर रेडी तेम्मंटे मात्रं मा डाडी परुवुना बॉयफ्रेंड करुवनि कबुर्लु चेप्तारंट्रा इल्लेलांटोळ्ळंटे डिटर्जेंट चूपिंचि बट्टलु उतुकुवंटे उतुकिते सोपुलो उन्न संस्कारं एक्कड पोतुंदानि उतुक्कुंडने वेसुकुने मोखालु इवि సరే ఏల వల్ల ఎలాగా కాదు అని చెప్పి నేనే ఎంతో డేర్ చేసి వైన్ షాప్ కి వెళ్ళాను. ఆడ దగ్గరికి వెళ్లి బయ్యా వాడ్కా ఉందా అని అడిగాను. ఏంటి వాడ్కానా అని అన్నాడు. అరే నేను అడిగిన వాడ్కానే కదా అని నేను ఏదో ఆడ కొడుకుని అడిగినట్టు అంత ఫీల్ అవుతాడేంరా నాకు అర్థం కాదు. బయ్యా రెండు బీర్లైనా ఇవ్వా అని అడిగాను. మళ్ళీ షాక్ అవుతాడు. అరే నువ్వు పొద్దాక షాక్ అవుతూనే ఉంటావా నాకు ఏమైనా ఇస్తావా అని. ఫీజ్ తీసే పాపా కరెంట్ ఫీజ్ ఉంటుంది కదా తీసేసే షాకులు కావు. థాంక్యూ బాబు థాంక్యూ. అది కాదమ్మా నీలాంటి అమ్మాయి బంగారం షాప్ కి వెళ్లి కాసుల పేరు అడిగినా ఫీల్ అవును గిఫ్ట్ షాప్ కి వెళ్లి టెడ్డీ బేర్ అడిగినా ఫీల్ అవును కానీ వైన్ షాప్ కి వచ్చి బీర్ అడిగితే ఫీల్ అవునమ్మా అని అడిగాడు. అవన్నీ కాదు ఇస్తావా ఏవా అని అడిగాడు. సచ్చినట్టు ఆడే ఇచ్చాడు. సరే ఎన్నో కష్టాలు పడి ఎవ్వరికి తెలియకుండా హాస్టల్ లో తీసుకెళ్లా. అరే తేవడమే ఎక్కువైంది అంటే మా ఫ్రెండ్స్ ఏమో ఒకరితేమో ఏమే స్టఫ్ లేదా అని ఒకరి ఏమే నాకు ఆమ్లెట్ ఇంకొకరిదేమో ఏమే నాకు పెసరెట్ అయితే మీరిద్దరు ఒక రింగ్ తీసుకుని రండి అన్నాను. ఎందుకే అని అన్నది నీకు ఆమ్లెట్ నీకు పెసరెట్టు కావాలంటే నేను తాకట్టు పెట్టుకొని వస్తానన్నా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చున్నీ జారిందని సాయిపల్లి వేడిస్తే మిట్టి సైజు పెరిగిందని ముమెత్కా నేడిసిందట. సరే అన్ని రెడీగా ఉన్నాయి సిట్టింగ్ వేసాం అందరం కలిపి తాగదామని కూర్చునేలాగా ఒకరితో వచ్చింది. ఏమే తాగితే వాంతులు వస్తాయంటు కదా నిజమేనా అని అడిగింది. తాగితే వాంతులు వస్తాయి రాదా నాకు తెలియదు కానీ ముందని ఒక రోజు గడితే తిరగడం అని అయ్యే తగ్గుతాయి అన్నాను. ఏమే అది కాదే నిన్ను ఇమ్మున్ వదిలేశానని నోకరాజ్కి ఎంత చెప్పినా నమ్మట్లేదు పాపా. ఇది ఏ మే కాదు ఇది ఏ జూన్ పాపా. గుమస్తా గుమస్తా ప్లీజ్ గుమస్తా. నాకెందుకో పాత గుమస్తాయే కొంచెం బెటర్ పచ్చిరాత్రడు. అవును లేరా మీరే చేయండి నువ్వు పెద్ద రామకృష్ణ మరి వీరందరూ. ఏమే అది కాదే నేను ఇమ్మున్ వదిలేశానని ఎంత చెప్పినా నోకరాజ్ నమ్మట్లేదే అని అన్నది. ఎందుకు నమ్ముతారు వాళ్ళిద్దరు ఉండదు ఒకే రూమ్ లో ఈ తెలియక ఇద్దరికి ఫోన్లు చేస్తుంది కలిసి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఫుల్గా తాగారు బాగా ఎక్కింది పాటలు కావాలన్నారు డీజే పెట్టాను. ఒకతేమో చంద్రముఖి లాగా ఇంకొకతేమో శ్రీముఖి లాగా రారా సరసకు రారా అని పాటలు పాడుకుంటూ అరిచారు. వాళ్ళు అన్ని సార్లు రారా రారా అని పిలిస్తే వాచ్మెన్ రాకుండా ఉంటాడా ఆవిడొచ్చి వాడ్డాన్ని తీసుకొచ్చాడు. అది అక్కడ తంటే మేము వెళ్ళి మా ఇంట్లో పడ్డాం. అలా జరిగింది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సౌమ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఎందుకో ఈ మధ్య శ్రీముఖ క్యాంకరింగ్ సరిగ్గా చేయట్లేదు ఇది వచ్చేస్తుంది నాకు. నాకు గుమస్తా పంచులు ఈ మధ్య నాకు బాగా నచ్చేస్తున్నాయి. ఎందుకో ఈ ఈ కట్అవుట్ ఒక్కటి తీసేస్తే బాగుంటదేమో హిట్ అయిద్దేమో షో అనిపిస్తుంది. సౌమ్య చాలా బాగా చేసావు అమ్మా. మీ కాన్ఫిడెంట్ కి చాలా హ్యాట్స్ ఆఫ్. సూపర్ అమ్మా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా మన బంటి బాబు వస్తున్నాడు. ఎవరో చూడలేదు ఎప్పుడెప్పుడు అని. వెల్కమ్ టు బంటి బాబు. మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడో. ఏ గుమస్తా ఏమైంది? జరుగు జరుగు వండుతారు. ఈ పని చేస్తున్నప్పుడు ఫీల్ అవ్వట్లేదు ఆ వాకింగ్ ఇంప్రెషన్ చేసిన చూడు అది బాధగా ఉంది నాకు. ఎవ్రీబాడీ పుట్ యువర్ బాడీ ఆన్ ద ఫ్లోర్ అండ్ సే జాతి రత్నాలు. మా జాతి రత్నాలు షోకి శ్రీముఖ అక్క హోస్ట్. గుమస్తాకి ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి కావాలి రెస్ట్. మా నోకరాజ్ అన్న ఏం చేసినా బెస్ట్. ఇమ్ము ఈ షోకే వేస్ట్. ఈ రోజు నా కంటెంట్ ప్రామిస్. ఏంటో చెప్పురా అది. ఈ రోజు నా కంటెంట్ పామిస్. పామిస్ ఆయన కంటెంట్ పామిస్ అంటారా గుమస్తా? అదే ఒకసారి పాముదవని బాబు. నాగుం పామ కట్ల పామ ఏ పామ? బొడత పామ నీళ్ళతో అయితే తెలుగు కూర్చో గుమస్తా. ఇప్పుడు నీకు ఏదో ఆస్కార్ సారీ బాబు.
అప్పు పొద్దున డయాలసిస్ అయినట్టుంది గుమస్తాకి. వాడు కంటెస్ట్ పామిస్ట్ పామిస్ట్ మిస్టికి వేస్ట్కి సంబంధం ఏమైనా ఉందారా? ఏ కామెడీ కాడికైనా సంబంధం ఉందా? వచ్చి చేయట్లే బాబు, ఈ కొండను జరపండి. జాతి రత్నాల ద్వారా నా జాతకం మారుతుందా లేదా అని పామిష్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళి చేయి చూపిద్దాం అనుకునే టైంకి ఈ నలుగురు పెద్ద మనుషులు ఆడ కూర్చున్నారు ఆయన దగ్గర. ఆయన ఇలా చేతులు చూడక ముందే ఇలా మొహాలు చూసి ఒక మాట చెప్పాడు. యాంకర్ గారు డాక్టర్ చదివారు, నువ్వు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లు చదువుతా ఉంటావు. ఈ మనిషి ఏకంగా డాక్టర్ నే చదివిస్తున్నాడు ఒకళ్ళని. ఏందిరా నీ గోళ ఏందిరా? కామెడీ అంటే నచ్చుతా ఈ లాస్కెల్ పేలు. ఈ ముగ్గురు మీద ఒక క్లారిటీ ఉంది. ఆ మనిషి ఏంటా డాక్టర్ ఏంటా చదివిస్తున్నారనే ఒక క్లారిటీ కావాలా మీకు? అయితే ప్రతిరోజు తప్పకుండా చూడండి 9 ఈటీవీ ప్లస్ లో జాతి రత్నాలు. ఫస్ట్ పంచప్రసాద్ గారు వచ్చారు ఆయన దగ్గరికి, చేయి చూపెట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అడిగాడు. 5 అని చెప్పాడు. ఏ సంవత్సరం అన్నాడు? ప్రతి సంవత్సరం అన్నాడు. ప్రతి సంవత్సరం కాదయ్యా, నువ్వు పుట్టింది ఏ సంవత్సరం అని అడిగాడు. నేను సంవత్సరం మొత్తం పుట్టలేదండి, సంవత్సరంలో ఒక రోజే పుట్టా అన్నాడు. ఆ ఒక రోజే చెప్పి తగలడ్రా అంటే అదే నా పుట్టినరోజు అన్నాడండి బాబు. మళ్ళీ చేయి చూపెట్టాడు ప్రసాద్ గారే. గురువు గారు నా కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి అని అడిగాడు. 2030 నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. ఎందుకండి అని అడిగాడు. నీకన్నిటికన్నా కష్టమైన పని ఏంటి అని అడిగాడు. కామెడీ చేయడం ఆయనకి అన్నిటికన్నా చాలా కష్టమైన పని. 2030 ఆయన ఏ షోలో ఉంచరు. సో కామెడీ చేయాల్సిన పని లేదు, ఆయన కష్టాలన్నీ తొలగిపోతాయి. నాకెందుకో నెక్స్ట్ షెడ్యూల్ తో నీ కష్టాలన్నీ పోతాయి అనిపిస్తుంది.